సంవత్సరాలు నాకు ఒప్పుకుంటే ఇంకా నమ్మ మంజునాథ స్వామి, వినయ స్వామి, నమ్మ సూర్యస్వామి ఎలా ఇవత్తు ನಾವು ಬ್ಯಾಟ್ನವರ ಗ್ರಾಮದಲ್ಲಿ 25 ವರ್ಷದಿಂದ ದೇವಸ್ಥಾನ ಸ್ವಲ್ಪ ಕಮ್ಮಿ ಇತ್ತು. ಆದರೆ 15 ವರ್ಷ ನಂತರ ದೇವಸ್ಥಾನವನ್ನು ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನವನ್ನು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡಿ ಆವತ್ತಿಂದ ಊರಿನಲ್ಲಿ ಪ್ರತಿ ಶನಿವಾರ ಅಭಿಷೇಕ ಅನ್ನದಾನ ಪ್ರತಿ ಶನಿವಾರ ನಡೀತದೆ. ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ನಮ್ಮೂರಿಗೆ ಯಾವತ್ತು 15 ವರ್ಷದಿಂದ ಯಾವತ್ತು ನಾವಿಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ್ವೋ ಆವತ್ತಿಂದ ನಮ್ಮ ಗ್ರಾಮದಲ್ಲಿ ಏನು ಜನಗಳಿಗೆ ತೊಂದರೆ ಇಲ್ಲ, ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯ ದೇವರು ಒಳ್ಳೇದು ಮಾಡಿ ಭಗವಂತ ಚೆನ್ನಾಗಿಟ್ಟಿದ್ದಾರೆ. ಆದರೂ ವೀರಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಊರಿನಲ್ಲಿ ಜನಗಳಿಗೆ ವೇಣುಗೋಪಾಲ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಅಂತ ಇಲ್ಲಿ ಒಂದು ಪುರಾತನ ದೇವಸ್ಥಾನ ಇದೆ. ಆ ದೇವಸ್ಥಾನ ಶಿಥಿಲವಾಗಿದೆ. ಆ ವೇಣುಗೋಪಾಲ ಸ್ವಾಮಿಗೆ ಈ ವಿಗ್ರಹಗಳ ತಂದು ಇಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದೀವಿ. ಸ್ವಲ್ಪ ಅದು ಮುಜರಾಯಿ ಸೇರಿರೋ ದೇವಸ್ಥಾನ, ನಮಗೆ ಅದನ್ನು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡೋದಕ್ಕೆ ಜಾಸ್ತಿ ಅಮೌಂಟು ನಮ್ಮ ಹತ್ರ ಶಕ್ತಿ ಕಡಿಮೆ ಇದೆ. ಅದಕ್ಕೆ ಆ ದೇವಸ್ಥಾನವನ್ನು ನಾವು ಮುಟ್ಟಕ್ಕೆ ಹೋಗಲಿಲ್ಲ. ಆ ದೇವಸ್ಥಾನ ಮೂರು ರಾಧಾ ಕೃಷ್ಣ ಎಲ್ಲ ಮೂರು ದೇವಸ್ಥಾನ ತಂದು ಇಲ್ಲಿ ವಿಗ್ರಹಗಳನ್ನು ಇಲ್ಲೇ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಪ್ರತಿ ಶನಿವಾರ ಈ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಗೆ ಹಿಂಗೆ ಅಭಿಷೇಕ ಆಗ್ತದೆ ಹಂಗೆ ಆ ಸ್ವಾಮಿಗೂ ಪ್ರತಿ ಪೂಜೆ ಶನಿವಾರ ಪೂಜೆ ನಡೀತದೆ. ಆವತ್ತಿಂದ ನಮ್ಮೂರಿನಲ್ಲಿ ಎಲ್ಲ ನಾವು ಇವತ್ತು ಉಪ್ಪುಂಟೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಒಂದು 3-4 ತಿಂಗಳ ಹಿಂದೆ ಹೋಗಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಕವಚಗಳು ಮಾಡಬೇಕಂತ ಸುಮಾರು ಏನೋ ಚಿಕ್ಕದಂತ ಹೋಗಿದ್ದು ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋಷ್ಟರಲ್ಲಿ ಸುಮಾರು 10 ಲಕ್ಷ ತನಕ ಕವಚಗಳು ಆಂಜನೇಯ ಪ್ರಭಾವಳಿ ಎಲ್ಲ ಮಾಡಿಸಿ ಇವತ್ತು ಆ ಉಪ್ಪುಗುಂಟೆ ಗ್ರಾಮಸ್ಥರಿಂದ ನಮ್ಮ ಮಂಜು ಸರ್ ಅವರು ಮ್ಯಾನೇಜರ್ ಅವರೆಲ್ಲ ಬಂದು ಅದೆಲ್ಲ ಪ್ರಭಾವಳಿ ಅದೆಲ್ಲ ಕವಚಗಳನ್ನು ಇಟ್ಟು ಇವತ್ತು ಒಳ್ಳೆಯ ಪೂಜೆ ಮಾಡಿ ಅಭಿಷೇಕ ಮಾಡಿ ಅನ್ನದಾನ ಮಾಡಿ ಎಲ್ಲರೂ ಸಂತೋಷವಾಗಿ ಹೋಗ್ಬೇಕಂತ ಕೋರ್ತಾ ನಾನು 2 ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್, ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. మన బ్యాట్నూరు గ్రామంలో సుమారు ఏళ్ళు ప్రయత్నం చేసి ఏమో మా పెద్దోళ్ళ కాలం నుంచి కూడా ప్రయత్నం చేసి ఒక ఆంజనేయ స్వామి దేవస్థానం మనం దేవస్థానంలో నిర్మించాలా అని అనుకొని ఏమో మాకు దేవుడిచ్చిన తాకి దేవస్థానము అనుకూలం చేసుకుంటుంది. అనుకూలం చేసుకొని మనము పూజలు బ్రహ్మాండంగా పూజలు చేస్తూ ఉంటుంది. ఆ నడి మధ్య ఏమో ఒక అనుకూలం చేసుకొని మన దేవునికి ఒక ప్రభావళి కాళీ విగ్రహము ఆ ఆంజనేయ స్వామికే పూజ చేస్తున్నాము. ఆ ఆంజనేయ స్వామికి మనం ఏమన్నా ఒక ప్రభావళి కౌచాలు చేపిస్తే బాగుంటుంది అని అనుకుంటుంది. మా పెద్ద అయ్యప్ప ఒక అయ్యప్ప ఉండే అయ్యప్ప కౌచాలు చెప్పిల్లా కౌచాలు చెప్పిల్లా కౌచాలు చెప్పిల్లా అని పట్టిండే. ఆ పద్ధతి నుంచి కూడా ప్రయత్నం చేస్తుంది. ఊరందరూ కూడా రెడీ చేసి కౌచాలు చేసి ఏమో మాకు అనుకూలమో ఏడ చేపిస్తే సరిపోతుంది అని ఎన్నో జాగాల్లో మేము పత్తా చేస్తుంది. కొందరు శివారి పట్నం చెప్పిరి, కొందరు ఆ కాంతరా సర్కిల్ చెప్పిరి. ఎంతో మా పెద్దోరు స్వామి మా సూర్యస్వామి వచ్చి వద్దు మేము ఉప్పుకుంటు చూసిండలేదు, ఉప్పుకుంట్లో బాగా చేస్తారు కౌచాలు ప్రభావళి బాగా చేస్తారు అని అట్లయితే పిలిపించండి స్వామి మాట్లాడదాము స్వాములనే మాట్లాడదాము అని మా మంజు స్వామి వచ్చా ఏమో మాకు అనుకూలమైనంత మేము స్వామి ఇట్లు చేయలాంటివి ఇట్లు చేయాలా అంటే పంచలోహాల్లో చేయాలా అని ఫస్ట్ అనుకుంటుంది. పంచలోహాల్లో చేయాలా అంటే మా చిన్నోళ్ళు వద్దు ఒకే బిరు పంచలోహాలు చేసి మళ్ళీ వెనక్కి పడిపోతాయి ఏమో బాధోషేమో పడి మనము చెత్త ప్రయత్నం చేసి గ్రామస్తులందరూ కూడా ఊరోళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి మనము చేతాము అనే అట్లా ఒక హుమ్మస్సు హిచ్చిరి. ఆ హుమ్మస్సుని ఇంకా మనం పోయి స్వామి మాకు ఈ బరి ఎండేసేసేయి దేవుడు ఎట్లు పెడితే అట్లు కానీ దేవుని మీద భారం వేసి మా నందీప్ స్వామి పన్నీస్వామి మంజు స్వామి పై ఒప్పించేసి వస్తుంది. ఈ పొద్దు ఆ డేట్ ఉండే ఆ డేట్ ప్రకారము 4వ శనివారం 3వ శనివారమే ఇల్చిండే. 3వ శనివారంకి ఫినిషింగ్ సరిగ్గా లేదు, 4వ శనివారం బాగా ఇస్తాము అండి. ఈ పొద్దు మా టైం ప్రకారము వాళ్ళు అనుకూలంగా వచ్చి మాకు ఈ కౌచాలు ఆ ఆంజనేయ స్వామికి పెట్టి మాకు పూజ చేసి ఇచ్చిరి. దాని వాళ్ళ పెట్టిని చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామస్తులకంతా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి మా గ్రామస్తులకి అందరికీ కూడా మా ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని
మరీ మరీ కొడుతున్నాం, నా మాటలు ముగిస్తాను.